ఈసారి ఉత్తరప్రదేశ్లో కొత్త రకమైన పాలిటిక్స్ ఎవరు ఎదురు చూడని పాలిటిక్స్ అంటే ఎం వై ఫ్యాక్టర్ ఎం అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మోదీ వై అంటే యోగి అంటే ఇంతకాలం మీరు చూశారనుకోండి రూల్స్ అనేవి మా రాష్ట్రంలో ఉండకూడదని కోరుకున్న ఈ ఉత్తరప్రదేశ్ ఈ రాజకీయ నాయకులకు ఫస్ట్ టైం లా అండ్ ఆర్డర్ అంటే ఏంటని యోగి నేర్పించాడు అంటే ఎప్పుడు నేను నా కుటుంబము నా పిల్లవాడు నా కూతురు నా బామ్మర్ది సో ఇదే మాట్లాడే ఈ పాలిటిక్స్లో అంటే భారతదేశంలో ఇదే మనం పాలిటిక్స్ అని అంటాము అలాంటిది మీకు మోదీకి ఒక ఫ్యామిలీ అంటూ లేదు తన పిల్లలు అంటూ లేరు అలాగే యోగికి కూడా తన పిల్లలకి ఏదో చేర్చాలి ఏదో పదవులు ఇవ్వాలి ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాలి సో వీళ్ళకి ఇలాంటి అజెండాస్ లేకపోవడంతో యోగి తన రాష్ట్రం గురించే ఆలోచించాడు తప్ప తన కుటుంబం గురించి కాదు అన్న విషయము మీకు అక్కడ ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైపోయింది సో దీన్నే మనము ఎంవై ఫ్యాక్టర్ అని చెప్పి చెప్పొచ్చు అలాగే ఇంకొక ఎంవై ఫ్యాక్టర్ ఉంది ఒకటి మహిళ ఇంకొకటి యూత్ ఇప్పుడు ఈ మహిళలను మీరు గమనించారు అనుకోండి మీకు మామూలుగా పురుషుడు అన్నవాడు మీకు ఆ సారా వాళ్ళు ఇచ్చే ఆ సారా బాటిల్ తీసుకోవడము మీకు ఈ పొలిటికల్ పార్టీస్ ఇచ్చే డబ్బు తీసుకోవడము ఎవరికి ఓటు వేయంటే వాళ్ళకు ఓటు వేయడం కానీ ఇదే మహిళల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్లో మహిళలు అంటే మీకు ఎలా చెప్పాలి అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నీ ఇంట్లో టాయిలెట్ ఉందా లేదా నేను గమని అంటే మహిళల కోసం టాయిలెట్స్ కూడా లేని ఒక రాష్ట్రం మీకు ఉత్తరప్రదేశ్ అంటే ఇదంతా నేను అర్బన్ లైఫ్ గురించి చెప్పడం లేదండి గ్రామాల్లోకి వెళ్ళారంటే మహిళలకు సరైన మరుగు కూడా మీకు అక్కడ ఉండవు సో అలాంటిది మహిళలు కండిషన్స్ పెడతారు నీ ఇంట్లో టాయిలెట్ ఉందా అసలు మరుగుదొడ్డు ఉందా ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాను సో అలాంటి ఒక దారుణమైన పరిస్థితిలో ఉండే రాష్ట్రములు వీళ్ళు హౌసింగ్ స్కీమ్స్ అన్నప్పుడు టాయిలెట్స్కి ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చూపించారు గ్యాస్ అన్నారు లోన్లు అన్నారు అలాగే ట్రిపుల్ తలాక్ మగవాడు ఎగిరి గంతు వేసే ఒక స్కీమ్ అనేది ట్రిపుల్ తలాక్ అంటే ఏంటి తనకు ఇష్టము వచ్చిన అమ్మాయితో ఉండాలన్నప్పుడు తన భార్యకు ఇతను ట్రిపుల్ తలాక్ ఇచ్చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేవాడు కానీ ఇక్కడ దీనికి చెక్ పెట్టడం అనేది మహిళల్లో అంటే ఇది ఒక్క ముస్లిం మహిళలు కాదండి హిందూ మహిళలు కూడా ఈ ట్రిపుల్ తలాక్ అనబడే విషయంలో మోదీని యోగిని చాలా చాలా పొగిడేరు ఎందుకు అంటే వాళ్ళకంటూ ఒక స్వతంత్రము వాళ్ళ జీవితాలు ఈ పురుషుల కంట్రోల్లో ఉండడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు ఇదే పనే మీకు గుజరాత్లో కూడా జరిగింది పురుషులందరూ వెళ్ళి మోదీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే మహిళలు అందరూ మోదీకి అనుకూలంగా ఓట్లు వేశారు అది హిందూ మహిళలు అనండి ముస్లిం మహిళలు అనండి వీళ్ళు కలిసిగట్టుగా మోదీని దగ్గర దగ్గర నాలుగు సార్లు గెలిపించారంటే ఇవాళ కూడా ఉత్తరప్రదేశ్లో యోగికి సరిగా ఇలాగ వీళ్ళు పట్టము కట్టడంలో ముఖ్యమైన భూమిక ఎవరు పోషించారంటే మహిళ లు అలాగే యూత్ అంటే యూత్ అన్నప్పుడు ఏమైపోతుంది ఈ కులాలు మతాలు మీకు ఈ క్లాస్ ఈ క్లాస్ క్లాసిఫికేషన్ ఇందులో చూసేటప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు దొరికేవి కాదు ఇంకా చెప్పాలంటే ఎంసీఏ ఎంబీఏ చదువుకున్న పిల్లలు మీకు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి వాళ్లకు ఇవాళ యోగి ఒక కొత్త హోప్ ఇవ్వగలిగాడు ఆయన ఏం చేశాడు ఒక ఈకో సిస్టమ్ అనండి ఎడ్యుకేషన్ అనండి ఎంప్లాయ్మెంట్ అనండి ఎంట్రప్రెనర్షిప్ అనండి ఇక్కడ వీళ్లకు ఒక మంచి మంచి స్కీమ్స్ ఉండడంతో యంగ్స్టర్స్లో కూడా ఇది ముందులా లేదు మా ఉత్తరప్రదేశ్ ముందులాగా వెనకబడిన రాష్ట్రముగా లేదు కొత్త ఆలోచనలు కొత్త రకమైన పాలసీస్ ఉన్నాయి అంతా కూడా చెప్తున్నా చూసారా అర్బనైజేషన్ గ్లోబలైజేషన్ అన్నాము అలాగే మార్కెట్ ఎకానమీ అన్నాము సోషల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాము ఇందులో అంతా కూడా మీకు ఒక కొత్త రకమైన ఉత్తరప్రదేశ్ అనేది యంగ్స్టర్స్ లో కూడా కనిపించడంతో వాళ్ళు కూడా యోగి పాలనకు వాళ్ళు ఆకర్షితులు అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా అంటే మీకు చూడండి డెడ్లీ కాంబినేషన్ మహిళలు యూత్ ఎం వై ఫ్యాక్టర్ ఇది రెండూ కలిసి మీకు యోగి చాలా ఈజీగా గెలవడానికి వీళ్ళు అతనికి కావలసిన తోడ్పాటు ఆ బలం అనేది చేకూర్చగలిగారు ఇంకొక ఇంకొక చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చూడండి మీడియా అలాగే యోజన అంటారు మీడియా ఎప్పుడు కూడా ఎవరి దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాయడం వాళ్ళకు అనుకూలంగా మీకు న్యూస్ ప్రచురితం చేయడం అనేది ఇవాళ ఇండియాలో ఈ మీడియా చేస్తున్న పని సో దీనికి సంబంధించి మీకు ఎన్నో పత్రికలు ఎన్నో టీవీ ఛానల్స్ గురించి మనం మాట్లాడచ్చు కానీ ఉత్తరప్రదేశ్లో మీరు గమనించారంటే ఈ కోవిడ్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజలందరూ ఎక్కడికక్కడ వణికిపోతూ భయపడుతూ అయ్యో మమ్మల్ని ఆదరించడానికి ఎవరు లేరు అన్న పరిస్థితులు యోగి ఒక హోప్లా వాళ్ళకి కనిపించాడు అంటే వాళ్ళలో భయము ఉంది ప్రభుత్వం పట్ల వాళ్ళకి ఒక విధమైన కోపం ఉంది కానీ యోగి అహర్నిసలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ కోవిడ్ క్రైసిస్ ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని వాళ్ళు అర్థం చేసుకున్నారు అంతకుముందు ఇలాంటి పరిస్థితి మీకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా లేదు ఏ ఒక ముఖ్యమంత్రియో లేదా ఒక ఎమ్మెల్యేనో ప్రజల కోసం ఆలోచించడం అనేది మీకు ఉత్తరప్రదేశ్లో ఎప్పుడు అంటే ప్రధానమంత్రి లెవెల్లో కూడా మీరు చూసారంటే ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసము వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమే ఆలోచించారు తప్ప ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించలేదు ఫర్ ద ఫస్ట్ టైం యోగి యొక్క ఈ సెల్ఫ్లెస్ సర్వీస్ అనే దాన్ని వాళ్ళు గమనించారు ఎందుకంటే ఇతనికంటూ కుటుంబం లేదు పిల్లలు లేరు ఇతను ఆస్తుల్ని పోగు చేయాల్సిన అవసరం లేదు ఒక నిజంగానే ఒక యోగిలాగే జీవిస్తాడు సో ఇతను ప్రజల గురించి అంటే ఇప్పుడు అంటారు చూసారా మీకు కాస్ట్ రిలీజన్ ఇది రెండు మాత్రమే ఉత్తరప్రదేశ్లో మీకు అక్కడ వాళ్ళు అంటే ఎన్నికల్లో మీకు మెయిన్ ఫ్యాక్టర్గా ఉండేది అంటే కీ ఫ్యాక్టర్ ఏంటంటే మీకు ఒకటి కులము ఇంకొకటి మతము ఈ రెండింటికి అతీతంగా మీకు యోగి పని చేయడము అంటే ఇటు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో కులాలు ఉండవు మతాలు ఉండవు ఎవరు మనకి మంచి చేశారో వాళ్ళనే మనం ఎంచుకోవాలని ఇటు హిందువులు అటు ముస్లింలు భావించడం వల్లే మీకు యోగి ఇంత ఘన విజయాన్ని సాధించాడు ఇందులో మీడియా మీడియా పని కట్టుకొని యోగి చేస్తున్న ఈ పనులను అంతా కూడా చాలా ప్రాపర్గా వాళ్ళు కవరేజ్ ఇచ్చారు ఎక్కడ నిజమంటే నిజమే అంటే అబద్దమే డబ్బులు తీసుకొని మీకు యోగికి వ్యతిరేకంగా వీళ్ళు ఆర్టికల్స్ రాయడం అనేది ఈ కోవిడ్ క్రైసిస్ అంటే వాళ్ళే వాళ్ళే ఆ మానవతా దృప్పంతారా ఇంత తిరిగి తిరిగి చేస్తున్నాడే ఎప్పుడు ఫీల్డ్లోనే ఉండేవాడు యోగి ఆదిత్యనాథ్ ఇతను ఎక్కడో ఏసీ రూమ్లలో కూర్చొని మీకు ఫోన్ కాల్స్ మీద అడ్మినిస్ట్రేషన్ అనేది చెయ్యలేదు ప్రజలతోనే ఉన్నాడు ప్రజలకు కావలసిన అవసరాలు చూశాడు సరే దీని ఏంటంటే ఒక నిజాయితీ గల అంటే మోదీని ఎంత నిజాయితీగా అందరూ చూస్తున్నారు ఉన్నారో ఇతని విషయంలో ఎటువంటి కరప్షన్ ఉండదు ఎందుకంటే చేర్చుకోవడానికి అక్కడ ఫ్యామిలీ లేదు కదండి నా పిల్లాడి కోసం నా కూతురి కోసము ఇంతంత చేర్చాలి ఇన్ని పదవులు నేను కట్టబెట్టాలన్న ఆలోచన లేదు కాబట్టి ప్రజలలో ఆ విధంగా ఆలోచించాల్సిన అవకాశమే లేదు ఇవాళ మీరు నైన్టీ పర్సెంట్ ఇండియన్ పాలిటిక్స్ చూడండి ఏ రాష్ట్రమైనా చూడండి వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ పిల్లల కోసమే వీళ్ళు ఈ పొలిటికల్ పార్టీస్ ని రన్ చేస్తారు నా తర్వాత నా అబ్బాయి రావాలి నా తర్వాత నా అమ్మాయి రావాలి వీళ్ళే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పాలించాలి అనే యాటిట్యూడ్తోనే ఇప్పటి అందుకే ప్రియాంక గాంధీ ప్రియాంకా గాంధీని నీ వల్లే మేము ఇలా ఓడిపోయాము నువ్వే దీనికి బాధ్యత వహించాలి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా అడగలేకపోతున్నాడు ఎందుకు ఆ ఫ్యామిలీ డైనస్టీ వాళ్ళు రాజులు రాకుమారులు సో వాళ్ళని మేము అడగడం ఏంటి మేము మామూలు పౌరులము మామూలు నాయకులము మేము వెళ్ళి వాళ్ళని అడగడం ఏంటి ఇదే యాటిట్యూడ్తోనే ఉన్నారు సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేవి మీకు యోగి ఆదిత్యనాథ్ విషయములో మీకు లేనే లేదు అలాగే యోజనాలు చూసారనుకోండి వీళ్ళు ప్రతి అంటే ఢిల్లీ నుంచి లక్నో దాకా వాళ్ళు అక్కడ ఏం చెప్పారు లక్నోలో ఇక్కడ అది జరిగింది ఇది మహిళలకు చాలా చాలా నచ్చిన ఒక విషయంగా అందరూ చెప్పడంతోనే ఈ ఎంవై ఫ్యాక్టర్ మీరు చూసారంటే మోదీ యోగి అనొచ్చు అలాగే మనము మహిళా యూత్ అనొచ్చు మీడియా యోజన అనొచ్చు వీటిని మీరు తీసుకున్నారనుకోండి యోగి ఆదిత్యనాథ్ చాలా ఈజీగా తన ప్రత్యుర్థులను అతను అవుట్స్కోర్ చేయగలిగాడు సో ఈ గెలుపుకి ముఖ్య కారణము వీళ్ళలో ఉండిన నిబద్ధత అనండి ఆ డిసిప్లిన్ అనండి హార్డ్ వర్కింగ్ నేచర్ అనండి అంటే ఒక న్యూ ఇండియాని చూడాలి అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అనేవి చాలా చాలా ముఖ్యము సో ఇవాళ వీళ్ళు ఈ యోగి ఆదిత్యనాథ్కి మళ్ళీ పట్టము కట్టారంటే ఇది ఒక న్యూ ఇండియాకు ఒక శుభ సూచకము సో భవిష్యత్తు కూడా ఇండియాకు బాగుంటుందని చెప్పడానికి ఇది చాలా గొప్ప ఎగ్జాంపుల్ మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గెలుపును మీరు ఎలా విశ్లేషిస్తున్నారు మీ అనాలిసిస్ ఎలా ఉందో ఒకసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్